మనం ఈ వీడియోలో కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు 4 ఇయర్స్ వారంటీయా లేదా 1 ఇయర్ వారంటీ ఉంటుందా? సర్వీస్ ఏ విధంగా ఉంటుంది? రిపేర్లు ఎందుకు వస్తుంటాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అయితే ఇది నా ఎక్స్పీరియన్స్ మేరకు ఈ వీడియో చేయడం జరిగింది. మేమైతే ఈ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకొని 4 ఇయర్స్ అయ్యింది కరెక్ట్గా. అయితే స్టార్టింగ్ 1 ఇయర్ వరకు ఏ ప్రాబ్లం అనేది రాలేదు. మనం ఈ ఫిల్టర్కి వారంటీ కూడా చూసుకున్నట్లయితే 4 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అని ఉంది, 1 ఇయర్ వారంటీ ప్లస్ 3 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అనేది ఉంటుంది. మనం సర్వీస్ కొరకు ఈ ఫిల్టర్ మీదే కిందనే ఒక ఫ్రీ సర్వీస్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే సర్వీస్ అనేది రిజిస్టర్ చేస్తారు. అయితే రిజిస్టర్ చేస్తున్నప్పుడు మన యొక్క ఫిల్టర్ యొక్క నెంబర్ అడుగుతారు, అది సైడ్ని కింద ఉంటుంది, ఆ నెంబర్ని మనం యాడ్ చేయాలి. కంప్లైంట్ ఇచ్చిన 1 డేలోనే మనకు కాల్ చేసి వాళ్ళు ఇంటికి వచ్చి సర్వీస్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వైట్ ఫిల్టర్స్, అవి మార్చాలంటే మాత్రం 2 ఉంటాయి, రెండింటికి కూడా 1000 రూపీస్ తీసుకొని మారుస్తారు. వాటికైతే వారంటీ ఉండదంట. అయితే 1 ఇయర్ లోపు ఫిల్టర్స్ ఏవి రిపేర్ కూడా రావు కాబట్టి, 1 ఇయర్ వారంటీ ఇచ్చారు కాబట్టి మనం కూడా వాళ్ళని గట్టిగా ఆడడానికి ఏమి లేదు. మా ఫిల్టర్ అనేది సిక్స్ మంత్స్కి కూడా ఏదో ప్రాబ్లం వస్తూ ఉండేది. మేము ఫ్రీ సర్వీస్ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ అనేది ఇచ్చేవారము. అయితే వాళ్ళని అడిగాము ఎందుకు ఇలా అవుతుంది ఫిల్టర్ అని చెప్పి. అప్పుడు వాళ్ళు మాకు చెప్పిన కారణం ఏంటంటే, బోర్ వాటర్ అనేది సెపరేట్గా వచ్చినట్లయితే ఫిల్టర్స్ తొందరగా పాడవు. ఒకవేళ మున్సిపల్ ట్యాప్ వాటరు అందులో కలిసినట్లయితే ఫిల్టర్స్ తొందరగా పాడైపోతాయని చెప్పారు. అందుకే ఫస్ట్ రీజను బోర్ వాటర్ మాత్రమే ప్రిఫర్ చేయండి వాటర్ ప్యూరిఫైయర్కి. మాకు వచ్చిన ఫస్ట్ కంప్లైంట్ అయితే ఫిల్టర్స్. నెక్స్ట్ మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత హెడ్ లైట్ వెలిగి బీప్ సౌండ్ అనేది రావడం మొదలైంది. అప్పుడు మళ్ళీ కూడా కంప్లైంట్ ఇచ్చాము. మళ్ళీ వాళ్ళు వచ్చి సర్వీస్ అయితే ఫ్రీగా చేస్తారు, ఛార్జీలు ఏమి తీసుకోరు, కానీ అక్కడ చూపిస్తున్నాను కదా అక్కడ చిన్నది ఏదో రిపేర్ అయిందని చెప్పి 350 రూపీస్ తీసుకొని అది మార్చడం జరిగింది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది కానీ రిపేర్ అయినట్లయితే దానికి 4000 అవుతుందని కూడా అప్పుడే చెప్పారు. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఫిల్టర్స్ బాగాలేవని చెప్పి మళ్ళీ 1000 రూపీస్ తీసుకొని ఫిల్టర్స్ కూడా మార్చడం జరిగింది. తర్వాత మేము హౌస్ షిఫ్ట్ అవ్వడం వల్ల కొన్ని రోజులు ఆ వాటర్ ప్యూరిఫైని వాడడం మానేసాము. ఓన్లీ మున్సిపల్ ట్యాప్ వాటర్ మాత్రమే వాడుకుండేవారి. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అవసరమయ్యి వాటర్ ప్యూరిఫైర్ బిగించుకోవడానికని మళ్ళీ వాళ్ళని సర్వీస్ చేయడానికి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి బిగించినప్పటికీ వాటర్ ప్యూరిఫైర్ అనేది పనిచేయలేదు. అయితే అప్పుడు మళ్ళీ ఫిల్టర్స్ మార్చి మళ్ళీ సర్వీస్ చేసి, సర్వీస్ ఛార్జెస్ అయితే లేవు కానీ లోపల రిపేర్లు అవి అయ్యాయి అవి చేసినందుకని చెప్పి ఒక 4500 అనేది కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక 1 ఇయర్ వరకు మాకు ఏ ప్రాబ్లం రాలేదు, దాన్ని బాగానే యూజ్ చేసుకున్నాము. కాకపోతే మధ్యలో 1 ఇయర్ వాడకుండా వదిలేసాము, తర్వాత 1 ఇయర్ వాడాము. తర్వాత మళ్ళీ హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ కూడా కెంట్ సర్వీస్ వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళిపోయారు. ఇన్స్టాలేషన్ ఫీ మాత్రం 600 ఉంటుంది. అలా పెట్టి వెళ్ళిన ఒక 3 మంత్స్లోనే ముందు చూపించాను కదా పెద్దది కిందన మిషన్లో ఉందని, అది రిపేర్ వచ్చిందంట. మళ్ళీ ఫిల్టర్ పనిచేయడం అనేది ఆగిపోయింది. దానికైతే చెప్పాను కదా దాని కాస్ట్ 4 నుంచి 5000 వరకు ఉంటుందని, అదైతే మారుస్తామని చెప్పారు. సర్లే మళ్ళీ ఇప్పుడు కొత్తది కొనుక్కోవాలంటే కాస్ట్ 23000 నుంచి 25000 వరకు ఉందన్నారు. ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ కూడా 4000 ఇచ్చి అది మార్పించుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే 1 ఇయర్ వరకు వాడకుండా ఉండడం కూడా ఒక ముఖ్య కారణము రిపేర్ అవ్వడానికే చెప్తున్నారు. అంతేకాకుండా హౌస్ షిఫ్టింగ్లు ఎక్కువైనప్పుడు కూడా వాటర్ ప్యూరిఫైలు రిపేర్లు అవుతూ ఉంటాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయించాం కదా పనిచేస్తుంది కదా అని అడిగితే దానికి వారంటీ అదేం మేము చెప్పలేము, ఎన్నాళ్ళు పనిచేస్తుందని చెప్పారు. వాళ్ళు అన్నట్లుగానే ఒక 3 మంత్స్ అయ్యేసరికి మళ్ళీ ప్యూరిఫైర్ అనేది రిపేర్ వచ్చింది. సేమ్ మళ్ళీ యథావిధిగా మళ్ళీ సర్వీస్ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు వచ్చారు, ఈసారి వాళ్ళే చెప్పేశారు ఆల్రెడీ మీరు 2 టైమ్స్ 5 చొప్పున 10000 వరకు ఖర్చు పెట్టేశారు, ఇంకా వేస్ట్ అండి, మా ఈ రిపేర్లు ఏమి వద్దు, ఏకంగా ఇది ఎక్స్చేంజ్ పెట్టేసి కొత్త తీసుకోమని చెప్పారు. కొత్త కూడా ఇప్పుడు మోడల్స్ మారాయి, ఆ మోడల్ ఫొటోస్ కూడా మనకి షేర్ చేశారు. చూసారు కదా ఇప్పుడు న్యూ మోడల్ ఫిల్టర్స్ ఈ విధంగా ఉంటున్నాయి. అయితే ఈ మిషన్ ఎక్స్చేంజ్ పెట్టేసి కొత్త తీసుకోవాలంటే మనకి 19000 పడుతుందంట. అంటే మహా అయితే ఇది మనకి ఒక 3000 నుంచి 4000 వరకు మాత్రమే డబ్బులు ఖర్చు చేస్తారని చెప్పారు. కానీ మేము ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే తీసుకున్న తర్వాత కూడా మాకు సేమ్ మున్సిపల్ వాటర్ బోర్ వాటర్ ఇక్కడ కూడా మిక్స్ అవుతుంది,
మళ్ళీ సేమ్ రిపేర్లు వస్తాయి. హౌస్ కూడా ఎప్పుడు మారుతామో తెలియదు, మళ్ళీ సేమ్ రిపేర్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా తీసుకోలేదు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వాటర్ ప్యూరిఫైయర్ తీసుకునే వాళ్ళు బోర్ వాటర్ మాత్రమే దీనికి కనెక్ట్ చేసుకునేలా ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం హౌస్ షిఫ్టింగ్లు అవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. తర్వాత ఎక్కువ కాలం వాడకుండా దీన్ని వదిలేయకూడదు. అంటే ఈ రిపేర్స్ అన్నీ కెంటి వాటర్ ప్యూరిఫైకి వస్తాయని కాదు, ఏ వాటర్ ప్యూరిఫై అయినా ఈ విధంగానే అవుతుంది. కాకపోతే మంచి వాటర్ ప్యూరిఫైర్ చూసుకుంటున్నాం అనుకున్నప్పుడు మనం ఎక్కువగా కెంట్ అనేది తీసుకుంటాం కదా, అందుకని ఈ కెంట్ అనేది మేము కూడా తీసుకోవడం జరిగింది. దీని గురించి మేము పడ్డ కష్టాలు మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకుండా వాడుకుంటారని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.